ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లక్ష్యం ఏర్పాటు చేసుకొని లక్ష్య సాధన వైపు అడుగులు వేస్తే విజయం తత్యం. మన ప్రవర్తనను బట్టి గౌరవం పెరుగుతోందని విద్యార్థులకు జిల్లా జడ్జ్ సాయి రమాదేవి దిశా నిర్దేశం. రైతు చట్టాల పేరుతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేసే ప్రయత్నం, యాసంగి పంట కొని తీరాల్సిందేనని సుదర్శన్ రెడ్డి స్పష్టం. పెట్రోల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆందోళన, జిల్లా కేంద్రంలో సైకిల్ ర్యాలీతో నిరసన. బీడీ పరిశ్రమపై ఆంక్షల పట్ల నిరసన, నిజామాబాద్లో బీడీ కార్మికుల భారీ ప్రదర్శన ధర్నా. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యం వైపు అడుగులు వేయాలని అయితేనే విజయం సాధ్యమవుతోందని అన్నారు జిల్లా జడ్జ్ సాయి రమాదేవి. పేదరికం అనేది డబ్బుతో రాదు, గుణంతో వస్తోందని, గుణం గొప్పదైతే మనకంటే గొప్పవారు ఎవరున్నారని, మన గౌరవం మన ప్రవర్తనను బట్టి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని నాగారం 300 క్వార్టర్స్లో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి హాజరై మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే తల్లిదండ్రులకు లేదా స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలన్నారు. లేని పక్షంలో 100 నంబరుకు ఫోన్ చేయాలని అన్నారు. పిల్లల హక్కులు, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని వివరించారు. విద్యార్థులు బాధ్యతలను తెలుసుకోవాలని పేర్కొన్న ఆమె స్కూల్ లైఫ్ను ఎంజాయ్ చేయాలని సూచించారు. 6 నుండి 14 సంవత్సరాల వయసు గల వారికి ఉచిత విద్య అవకాశం రాజ్యాంగం కల్పించిందని, దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. మంచి వారితో స్నేహం చేయాలని జడ్జ్ సాయి రమాదేవి సూచించారు. ఎవరైనా ఆడపిల్లలను వేధిస్తే టీచర్స్ లేదా పేరెంట్స్కు తెలపాలన్నారు. స్మార్ట్ ఫోన్లలో మంచి చెడు ఉంటాయని, కేవలం మంచిని స్వీకరించి చెడును వదిలేయాలని అన్నారు. ఆడపిల్లలు బాల్య వివాహాలు చేసుకోవద్దని, ఆడపిల్లల సంరక్షణకు చట్టాలు ఉన్నాయన్నారు. మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్, మేయర్ దండు నీతు కిరణ్, సీనియర్ న్యాయవాదులు కుమార్ సుబేదార్, ఆశా నారాయణ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పురుషోత్తం పాల్గొన్నారు. నా ఆశీస్సులు. మరి ఈరోజు మేము మా లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మీ పిల్లలకి ఉన్నటువంటి హక్కులు ఏమిటి, మరి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మేము చేయడానికి ముఖ్య కారణము మరి మా సుప్రీంకోర్టు అండ్ మా హైకోర్టు వారిచ్చినటువంటి గైడ్ లైన్స్ మీద మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ స్కూల్కి వచ్చి మేము చెప్పడం ఏంటి అంటే, మీరందరూ పిల్లలు, ఈ వయసులో అంటే మీ వయసులో ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలి, ఫ్యూచర్లో ఎలా ఉండాలి అని నేను ఎక్కువ టైం తీసుకోకుండా షార్ట్గా మీకు చెప్తాను. మీ బాధ్యత, ముందు మీ బాధ్యతలు తెలుసుకోండి. హక్కుల కన్నా ముందు మన బాధ్యత ఏంటి అని తెలుసుకుంటే కనుక ఈ వయసు పోతే మళ్ళీ రాదు. ఇప్పుడు నేను మళ్ళీ 6th క్లాస్కి వెళ్ళి చదవాలి అంటే ఇంపాసిబుల్, నేను చదవలేను. కాబట్టి మీ స్కూల్ డేస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఎంజాయ్ చేయండి. అండ్ మీకు ఏదైతే గోల్, మరి ఇందాక కమిషనర్ గారు చెప్పారు కదా గోల్ ఒకటి లైఫ్లో ఉండాలి అనేసి, మరి సార్ చెప్పారు ఆయన నేవీ ఆఫీసర్ అవ్వాలి అని, కానీ ఆయన జీవితము మరి రకరకాలుగా తిరిగి ఆయనని ఐఏఎస్ ఆఫీసర్ చేశారు. మరి నా విషయానికి వస్తే నేను బహుశా 6th క్లాస్లో ఉన్నప్పుడే జడ్జ్ అవ్వాలని కోరుకున్నాను. ఒక మూలగా ఉన్నటువంటి స్కూల్లో ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు గవర్నమెంట్ స్కూల్లో, చాలా సంతోషం ముందుగా. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చేసి ఉన్నారనుకుంటాను బహుశా, కానీ నేను ఆఫ్టర్ మేయర్, ఇది ఫస్ట్ టైం నేను ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి ఒక మీటింగ్స్, అవగాహన సదస్సులు అనేవి చాలా చాలా అవసరం. అందుకే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి సౌజన్యంతో మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి గారికి, అలాగే కమిషనర్ జితేష్ పాటిల్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ ఎగ్జామ్స్ విజయ్ భాస్కర్ గారికి, సీనియర్ అడ్వకేట్స్ అండ్ ప్యానల్ లాయర్స్ రాజ్ కుమార్ సుబేదార్, మాణిక్ రాజ్ అండ్ ఆశా నారాయణ గారికి, ఇన్ఛార్జ్ హెచ్ఎం గంగయ్య సార్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, పిల్లలకు, మహిళా ఉపాధ్యాయులకు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరి పిల్లలకి నా రిక్వెస్ట్ ఉంది.
దట్ మీ మనసులో కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. ఎప్పుడు కూడా మీ సొంతకి డౌట్ చేయకండి. ఎప్పుడైనా మనం కాన్ఫిడెన్స్ తోనే ఉండాలి దట్ మనం ఏదైనా సాధించవచ్చు. అండ్ దానికోసం కృషి చేసే ఏదైనా అవసరం ఉంటుంది పరిస్థితికి మనం సిద్ధంగా ఉండాలి. సో నేను కూడా చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలని నా మనసులో లేదు. అసలు నేను చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు బికమ్ నేవల్ ఆఫీసర్. దేశం కోసం మనం నేవీ జాయిన్ చేసుకొని మన బౌండరీ సెక్యూర్ చేద్దాం అది నా మనసులో ఉండేది. కానీ మార్క్స్ మంచిగా వచ్చిన తర్వాత కాలేజ్ వెళ్ళిన తర్వాత అది కూడా డ్రాప్ అయిపోయింది. సో మన జీవనంలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. రైతు చట్టాల పేరుతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఖచ్చితంగా యాసంగి పంట ప్రభుత్వం కొని తీరాల్సిందేనని, లేకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని ఆయన హెచ్చరించారు. నవిపేట్ మండల కేంద్రంలోని రఘుపతి రెడ్డి గార్డెన్లో శనివారం కాంగ్రెస్ పార్టీ నవిపేట్ రెంజల్ మండలాల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఈ సమావేశానికి హాజరై పార్టీ బలోపేతానికై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నవిపేట్ మండల అధ్యక్షులుగా సిరన్పల్లి సర్పంచ్ సుధాకర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్గా మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులుగా షేక్ బాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలతో మోడీ ప్రజల నడ్డీ విరుస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్యాస్ సిలిండర్ ధర 900 రూపాయలు చేసి మహిళలు వంట రూమ్కి వెళ్లాలంటేనే భయపడేలా చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో $120 క్రూడ్ ఆయిల్ ధర ఉంటే పెట్రోల్ 60 రూపాయలకు అందించామని, ప్రస్తుతం $45 క్రూడ్ ఆయిల్ ధర ఉంటే 95 రూపాయలు పెట్రోల్ ధర ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా దోపిడీకి పాల్పడుతున్నాయో ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రజలను అన్ని రకాలుగా ట్యాక్స్ రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం 7 ఏళ్ల పాలనలో ఉద్యోగాల భర్తీ శూన్యమని అన్నారు. ఉద్యోగాలు, ఉపాధి లేక యువత అల్లాడిపోతున్నారని, మరోవైపు ధరలతో ప్రజల నడ్డీ విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ఆయకట్టు ద్వారా పంట చేతికొచ్చే వరకు నీరందించాలని జిల్లా కలెక్టర్తో పాటు నీటిపారుదల శాఖ అధికారులను మీడియా ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, బోధన్ నియోజకవర్గ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, కిసాన్ కేత్ జిల్లా అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, మాజీ ఎంపీపీలు రాజేందర్ గౌడ్, మొబిన్ ఖాన్, రామచందర్, నాయకులు భగవాన్, వడ్డే రవి, మూసా, మహేందర్, సొసైటీ డైరెక్టర్ రాము, వార్డ్ సభ్యులు రవి, పలువురు నాయకులతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సెంట్రల్ ప్రభుత్వం కానీ, స్టేట్ ప్రభుత్వం కానీ, మోడీ గారికి కానీ, మన ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, అయ్యా ఇక కళ్ళు తెరుంది, మీరు ఎడిపోతా ఉన్నారు అని ఇవాళ సైకిల్ యాత్ర స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా వీళ్ళిద్దరికి, అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 125 రూపాయలకు బ్యారెల్ తీసుకుని క్రూడ్ ఆయిల్ ఏదైతే పెట్రోల్ డీజిల్ తయారు చేసామో దాన్ని 60-70 రూపాయలు వడ్డ 60 రూపాయల కాదు. ఇప్పుడు 45 పడితే మీరు 90 అంతా సెంట్రల్ మోడీ గారి ట్యాక్స్ 32, కేసీఆర్ గారి ట్యాక్స్ 20, ఇట్లా రెండు కలిసి మా ప్రజల పైన మీరేం చెప్పారు అప్పుడు సెంట్రల్ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, మన ముఖ్యమంత్రి గారు ఇంటింటికి ఉద్యోగం అన్నారు, పండించిన పంట గిట్టుబాటు ధర అన్నారు, అన్నీ పక్కన పెట్టేసి కేవలం బడ్జెట్ కూడా మేము మినిస్టర్గా ఉన్నప్పుడు 120 లక్షల కోట్ల ఉంటేనే బాగా అయిపోయింది. ఇప్పుడు 2 లక్షలు చేసుకుంటూ నా చదివే పిల్లలకు ఫీజెస్ ఇస్తలేవు, ఆరోగ్యశ్రీ చేసుకుంటే సగం మంది చేస్తే హాస్పిటల్లో డబ్బులు ఇవ్వవు, హాస్పిటల్లో డాక్టర్స్ లేరు, లెక్చరర్స్ లేరు, మనం ఇంత పెద్ద మెడికల్ కాలేజ్ కట్టుకుంటే అక్కడ ప్రొఫెసర్స్ లేరు, నా విద్యార్థులకు ఎడ్యుకేషన్ లేదు.
పేషెంట్లను చూడటానికి. ఇవన్నీ మరి డబ్బులు ఎడిపోతున్నాయి అని అడుగుతా ఉన్నా. నువ్వు మాకు సబ్సిడీ ఇస్తలేవు, ఉన్న వ్యవస్థ పోవట్లేవు. ఈ కింద చిన్న పని ఇరిగేషన్ మా ప్రాణయుత చేయల్లో నీకేమో మీకు అవసరం ఉన్నాయి చేసుకుంటావు. మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారంటే మాకు ప్రాణయుత చేయలో నువ్వు ఇన్ని లక్షల కోట్లు భాగ్యం తెచ్చి మా నెత్తి మీద మోపి ఆ టెక్స్లన్నీ మాతో నడిపించుకొని నీకు అవసరం ఉన్న దగ్గర పనిచేస్తూ ఉన్నావే దాని గురించి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలో సైకిల్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపింది. తక్షణమే ధరలు తగ్గించాలని లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించింది. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా జిల్లా కాంగ్రెస్ కమిటీ, నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ నగరంలో సైకిల్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సైకిల్ ర్యాలీ నిరసన కార్యక్రమాన్ని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేసి ఇప్పుడు వాటిని విస్మరించడం జరుగుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెట్రోల్ 60 రూపాయలు, వంట గ్యాస్ 400 రూపాయలు ఇవ్వటం జరిగిందని, కానీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ ధర 100 రూపాయలకు, వంట గ్యాస్ ధర 800 రూపాయలకు పెంచడం జరిగిందని సుదర్శన్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోడీ ఎన్నికల సమయంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువతను మోసం చేయడం జరిగిందని విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 7 సంవత్సరాలుగా దేశంలో మునుపెన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను పెంచడం జరిగిందన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఇన్ఛార్జ్ తాహిర్ బిన్ హుందాన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేను, పీసీసీ కార్యదర్శి నగేష్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉప్ప గంగారెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామర్తి గోపి, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, కార్పొరేటర్ గడుగు రోహిత్, పీసీసీ డెలిగేట్ ఈసా, నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం, నగర మైనార్టీ అధ్యక్షులు ఎజాజ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దయాకర్ పాల్గొన్నారు. ఆ ప్రజల అవసరాలు తీసుకుంటా గత 70 సంవత్సరాల నుంచి డెవలప్ చేసిన కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ మన మన్మోహన్ సింగ్ మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు ఎలక్షన్లో అన్ని వాగ్దానాలు చేసుకుంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ గ్యాస్కు కానీ పెట్రోల్కు కానీ డీజిల్కు కానీ మన స్వీట్ ఆయిల్స్ కానీ ఇవన్నిటికీ ఉదాహరణకి వంట గ్యాసే కానీ గతంలో కూడా 800 రూపాయలు ఉండేది, దాన్ని మనం 400 సబ్సిడీ ఇచ్చుకుంటూ ఇలా రోజులు మనం రోజు వంట చేసే వాళ్ళకు కేవలం 400-400 మనం సప్లై చేశాం. ఇప్పుడు రోజుకు నెలకు రోజు అంటే అప్ టు 5 మంత్స్ 5 నెలల్లో రోజు 50 రూపాయలు, నెలకు 50 రూపాయలు పెంచుకుంటూ ఇప్పుడు 800 చిల్లర తీసుకొచ్చాం. అదేవిధంగా పెట్రోలు పైన ఈ దేశ ప్రజలను తప్పుడు ఆరోపణలతో మొదలుపెట్టినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ఈ 7 సంవత్సరాల కాలంలో సామాన్యులు నడ్డి తిరిగే విధంగా ఈ దేశంలో మునిపెన్నా లేనట్టు ప్రపంచ దేశాల్లోనే అత్యధిక పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనే విషయాన్ని గమనించమని కోరుతున్నాను. అంతేకాదు ఈరోజు కరోనాతో కష్టాల్లో పడ్డ ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన వర్తిస్తున్నటువంటి ట్యాక్స్ రూపంలో తీసుకుంటున్నటువంటి
రూపేణ తీసుకున్న రూపేణతో ఈ రోజు సామాన్యుడు ఇంటి గడవడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి సోదరులారా. ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యుడు దిగుమతులకు చెందినవాడు కనీసం వంట చేసుకొని అన్నం తినడం కూడా కష్టమైనటువంటి పరిస్థితిని ఈ దేశ ప్రధానమంత్రి కనుగొంటే ఈ దేశభక్తులు దేశద్రోహులని ఒక్కసారి ఆలోచించి మంది ఈ దేశభక్తులు కోరుకున్నాం. అంతేకాదు ఈ రోజు జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ జరిగినటువంటి సైకిల్ ర్యాలీలో పేద మధ్య తరగతి ప్రజలు పడుతున్నటువంటి బాధను ప్రభుత్వాలకు తెలియజేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ పార్టీ అందరూ నిర్మించినటువంటి ఈ సైకిల్ ర్యాలీ విజయవంతమైనందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పెంచిన ధరలను వెంటనే తగ్గించేంత వరకు బీడీ పరిశ్రమపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల బీడీ కార్మికులు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. ఆంక్షలు తొలగించాలంటూ జిల్లా కేంద్రంలో బీడీ కార్మికులు కదం తొక్కారు, భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. బీడీ పరిశ్రమ ఉనికికే ప్రశ్నార్థకంగా మారిన కోత్పా చట్టాన్ని రద్దు చేయాలని, తదితర డిమాండ్ల సాధన కోసం బహుజన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో బీడీ కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా ధర్నా చౌక్ వద్దకు చేరుకుంది. అక్కడ బీడీ కార్మికులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్ధిరాములు మాట్లాడుతూ, కోత్పా చట్టాన్ని కేంద్రం ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని అన్నారు. కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం బీడీ పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసమే కోత్పా 2003 చట్టాన్ని సవరణ చేసి బీడీ కార్మికులకున్న ఉపాధిని పూర్తిగా దెబ్బతీస్తుందన్నారు. కేంద్రం తక్షణమే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిచో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బీడీ కార్మికులు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. బిఎల్టీయు నిజామాబాద్ జిల్లా కో కన్వీనర్ సుజాత, తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కమ్మరి సదానందం, రాష్ట్ర సహాయ కార్యదర్శి మైమూత్, ఎంబీసీ నిజామాబాద్ జిల్లా నాయకులు సత్యనారాయణ, బిఎల్టీయు నిజామాబాద్ నగర అధ్యక్ష కార్యదర్శులు మధు, రాజేందర్, తెలంగాణ బహుజన బీడీ ప్యాకర్స్ యూనియన్ నాయకులు సాయిలు, మారుతి, గంగాధర్, తెలంగాణ బహుజన బీడీ టేకేదారుల యూనియన్ జిల్లా నాయకులు రమేష్, నందు, శంకర్, తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం నాయకులు రేణుక, అనసూయ, రాజు, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఎన్డీఏ మోడీ ప్రభుత్వము బీడీ పరిశ్రమ మీద విధ్వంసాన్ని సృష్టించడం కోసము బీడీ కట్టల మీద 1,25,000 ఆంక్షలు పెడుతూ బీడీ పరిశ్రమని క్రమక్రమంగా మూసివేయడం కోసము అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేయడం జరుగుతున్నది. ఎన్డీఏ ప్రభుత్వము బహుళజాతి కంపెనీలతోటి, కార్పొరేటు యజమానులతోటి, పెద్ద పెద్ద యజమానులతోటి కుమ్ముక్కైనటువంటి బీజేపీ ప్రభుత్వము దేశంలో 85,00,000 మంది బీడీ పరిశ్రమ మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి చాటన్ టేకేదారులు, అదేవిధంగా తుణుకాకు పండించేటువంటి వాళ్ళు, అదేవిధంగా పొగాకు పండించేటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా 5 కోట్ల మంది దేశవ్యాప్తంగా ఆధారపడి పనిచేస్తున్నారు. పరోక్షంగా ఇంకొక 10 కోట్ల మంది పనిచేస్తున్నారు. మొత్తం 15 కోట్ల మంది బీడీ పరిశ్రమని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఉన్న ఉపాధిని దెబ్బతీయడం కోసము బీడీ కట్టల మీద 1,25,000 ఆంక్షలు పెడుతూ 2003 సవర్ణ చట్టాన్ని తీసుకొచ్చి ఆర్డినెన్స్ను జారీ చేసి అదేవిధంగా పార్లమెంటు సమావేశాల నాడు బిల్లును ఆమోదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలని బేషరతుగా ఉపసంహరించుకొని బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలన్నది. ఒకవేళ ప్రత్యామ్నాయ ఉపాధి నీకు సాధకాకపోతే బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులకు ఒక్కొక్కరికి 12,000 రూపాయల జీవన భృతి ఇచ్చి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారు 2012-19 ఎన్నికలల్లో బీడీ కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో ఎలాంటి షరతులు లేకుండా 2016 రూపాయల జీవన భృతి ఇస్తా అని ఓట్లేసుకొని మరి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు ఇప్పటికీ బీడీ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు. ఎలాంటి షరతులు లేకుండా 2000
16 రూపాయల జీవనభృతి కేసీఆర్ తక్షణమే మార్చి బడ్జెట్ సమావేశాలనాడు అమలు చేయాలా అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 8.5 లక్షల మంది బీడీ కార్మికులు ఉపాధి నమ్ముకొని పనిచేస్తున్నారు కాబట్టి బీడీ కార్మికుల ఓట్లతోనే టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు దాదాపు 14 మంది 15 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవాళ అధికారంలోకి వచ్చారు ఇందర్పై టోల్ ప్లాజా వద్ద పోలీసులు గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ సుమారు 17 లక్షలు ఉంటుందని ఇందర్పై ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి తెలిపారు ఇందలవాయి మండలంలోని టోల్ ప్లాజా వద్ద శనివారం పక్కా సమాచారంతో పోలీసులు రెక్కీ నిర్వహించి కర్ణాటక నుండి నిర్మల్ వెళుతున్న డీసీఎం వాహనంలోని 100 గుట్కా బస్తాలను పాన్ పరాక్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇందలవాయి ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించి అక్రమ రవాణా జరుగుతున్న సమాచారం ముందే తెలుసుకుని ఇందలవాయి టోల్ ప్లాజా వద్ద కాపు కాసి గుట్కా ప్యాకెట్లను పట్టుకుని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించామని వీటి విలువ సుమారు 17 లక్షల వరకు ఉంటుందని ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి తెలిపారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు పక్కా సమాచారం మేరకు 3 గంటల ప్రాంతంలో ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఒక హెచ్ఆర్ డీసీఎం దాని డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారము బీదర్ నుండి నిర్మల్కు వెళ్తుండగా ఒక 100 బస్తాల అంబర్ ప్యాకెట్లతో ఉన్న డీసీఎంను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది ఆ స్వాధీనం చేసుకున్న అంబర్ ప్యాకెట్ల యొక్క విలువ సుమారుగా 17 లక్షల వరకు ఉంటుందని అంచనా వేయడం జరిగింది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతోందని మేయర్ దండు నీతు కిరణ్ అన్నారు మహిళలు తమ హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు ఇందూర్ యువత అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవనంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు వివిధ రంగాలలో సేవలందించిన మాతృమూర్తులకు ఈ సందర్భంగా అవార్డులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ నీతూ కిరణ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడుతూ రాణిస్తున్నారని గుర్తు చేశారు విశిష్ట అతిథిగా పాల్గొన్న డాక్టర్ జాలాది విజయ మాట్లాడుతూ మనకు మనమే సూపర్ స్టార్లుగా అయినప్పుడు మాత్రమే సమాజంలో ఒక గుర్తింపు పొందుతామని తెలిపారు జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ పాల్గొన్నారు కవి తొగర్ల సురేష్ రచించిన ఏమండోయ్ శ్రీవారు పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మృదుల కవి కాసర్ల నరేష్ రావు చిటిమిల్ల హరిప్రసాద్ గుప్తా పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతూ ఉంది ఆ సందర్భంగా మీ అందరికీ కూడా ముందుగా ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఆ సందర్భంగా ఈరోజు మహిళా మణిదీపులు అనే ఈ కార్యక్రమాన్ని మన హిందూ యువత వారు ప్రతిసారి పెట్టు ఉంటారు ఏదో ఒక రూపకంగా మరి ఈసారి కూడా సాయిబాబా గారు ఎంతో చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విశిష్ట అతిథి జాలాది విజయ గారు అలాగే జీజే సూపరింటెండెంట్ ప్రతిమా గారు మా కార్పొరేటర్ ముదురు గురులా గారు అలాగే అధ్యక్షులు నరేష్ గారు రాజ్ అక్కడికి వచ్చారు కదా మీరు ఇప్పుడు సువేదార్ గారు అలాగే సురేష్ గారు మరి ఇక్కడ ఇందులో యువత ప్రతి ఒక్కరు వారి కార్యక్రమ సభ్యులు మరి ఇక్కడ విచ్చేసినటువంటి అవార్డు అవార్డు గ్రహీతలు కానివ్వండి సన్మాన గ్రహీతలు కానివ్వండి ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసి నేడు మహిళలు అన్ని రంగాల్లో ఆర్థిక అభివృద్ధి సాధించినప్పుడే సమాజంలో రాణిస్తారని డిచ్పల్లి తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు డిచ్పల్లి మానవతా సదన్లో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వరల్డ్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డిచ్పల్లి తహసీల్దార్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మహిళా దినోత్సవం ప్రాముఖ్యత గురించి వివరించారు వరల్డ్ సంస్థ గ్రామీణ మహిళా సాధికారిత కోసం విశేషంగా కృషి చేయడం అభినందనీయమని అన్నారు మహిళల రక్షణ కోసం ప్రపంచ వ్యాప్తంగా రక్షణ చట్టాలు ఏర్పాటు చేశారని మహిళల పట్ల వివక్ష చూపకుండా సమాజంలో పురుషులతో పాటు మహిళలకు రక్షణ కలిగినప్పుడే జాతి లింగ వ్యవస్థ లేకుండా మహిళలకు ఆదరణ దొరుకుతుందన్నారు
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడంతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఓట్ సంస్థ ప్రతినిధి రాధా కస్తూరి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓట్ సంస్థ ప్రతినిధులు మానవతా సదన్ రమేష్ బాబు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థినులకు బహుమతులను పంపిణీ చేశారు. ముఖ్యంగా మహిళల ప్రతి మహిళ ఈరోజు సమాజంలో ఎంతో ముందు ముందడుగు వేస్తున్నారు. ధైర్యంగా నేడు బయటకు వచ్చి సమాజంలో ఎన్నో రంగాల్లో మహిళలు ఇలా ముందంజలో ఉన్నారంటూ నేను గర్విస్తూ చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈ మహిళలు ఇదే విధంగా బయటకు వచ్చి ఈ ఇంకా వాళ్ళ వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చి ఈ వరల్డ్ ఆర్గనైజేషన్ మంచి కార్యక్రమం నిర్మించాలని కోరుతూ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో బిచ్చపల్లిలోని మానవతా సదన్లో నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి మండలాల నుంచి ఉన్న మా సభ్యులందరినీ ఇక్కడ ఒకే దగ్గరికి చేర్చుకొని ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8వ తేదీన ఉంది కాబట్టి ఆ రోజున మాకు కొంచెం వీలు కాదని ఈ రోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క మండలం నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్లకి మ్యూజికల్ చైర్ గేమ్ కండక్ట్ చేయడం జరిగింది. గెలిచిన వారికి ఫస్ట్ సెకండ్ ప్రైజ్లతో పాటుగా ఓడిన వారికి కూడా గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. దీనికి మాకు గెస్ట్గా ఎంఆర్ఓ సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ కూడా రావడం జరిగింది. అలాగే మానవతా సదన్ నుంచి రమేష్ సార్ కూడా రావడం జరిగింది. వారి చేతుల మీదుగా గెలుపొందిన వారందరికీ గిఫ్ట్లు అందజేయడం జరిగింది. వారితో పాటుగా ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు అనేది ఇవ్వడం జరిగింది. అలా మహిళ అన్నిట్లో ముందుండాలన్న ఉద్దేశంతో మా ఒక వార్డ్ ఉద్దేశం కూడా మహిళా సాధికారత కాబట్టి మేము మహిళల్లో నైపుణ్యత విలువలను కానీ వారు ముందుండాలి అనే ఉద్దేశంతో అని ప్రతి ఒక్క గ్రామంలో మేము బీడీ పరిశ్రమను ధ్వంసం చేసే విధంగా ఉన్న కోత్మా చట్టం సవరణలను మోడీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్న బీడీ కార్మికుల పొట్టకొట్టే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బండారు మల్లేష్ అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన బీడీ కార్మికుల సమావేశంలో మల్లేష్ మాట్లాడుతూ, కేంద్రం తెచ్చే సవరణలు అమల్లోకి వస్తే వందలాది బీడీ ఫ్యాక్టరీలు మూతపడతాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్లాది పేద మహిళా కార్మికులు తమ ఉపాధిని కోల్పోతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీడీ కార్మికులతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కోత్మా చట్టం 2003లో ప్రతిపాదించిన సవరణను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు పోరాడతామని అన్నారు. ఈ నెల 9న జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభకు భారీ ఎత్తున బీడీ కార్మికులు తరలి రావాలని మల్లేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఐకేఎంఎస్ జిల్లా నాయకులు గుమ్మల గంగాధర్, బీడీ కార్మికులు వెంకటలక్ష్మి, నాగమణి, హైమది, సఫియా, గంగామణి, రాణి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఉపాధికి దెబ్బతీసేటటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాల సవరణ, సిగరేటు, బీడీ మరియు పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టము కోట్పా అని చెప్పి సర్కారు తీసుకొచ్చింది. అది కార్మికుల మనగడకే ప్రమాదకరంగా ఉన్నది. ఒకవేళ అది అమలైనట్లయితే, ఆ చట్ట సవరణలు అన్నింటినీ కూడా అమలు చేసినట్లయితే మొత్తము వందలాది బీడీ ఫ్యాక్టరీలన్నీ మూతబడతాయి. పరోక్షంగా దీనిపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి కోట్లాది మందికి ఉపాధి లేకుండా పోతుంది. ముఖ్యంగా మహిళా కార్మికులకు అందరికీ కూడా పని లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే మేము మహిళలకు ముఖ్యంగా మొన్న వచ్చినటువంటి కోవిడ్ మూలంగా పని పోయింది, మహిళలకు అందరికీ ఉపాధి పోయింది, ఈ పోయినటువంటి అందరికీ కూడా సర్కారు ఆదుకుంటుంది అని చెప్పి ఎంతో ఆశించినాం. కానీ సర్కారు ప్రజల ఆశల మీద నీళ్లు చల్లినట్లు ఇప్పటికే ఒక నయా పైసా కూడా పెట్టుబడి లేకుండా బీడీ కార్మికులు కష్టపడి పనిచేస్తూ ప్రభుత్వానికి ఆదాయాన్ని కల్పిస్తూ తర్వాత వారిపైన ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్నటువంటి పరిశ్రమని ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. పిఎఫ్ ఆఫీస్ కానీ, పిఎఫ్ ఆఫీసులలో పనిచేస్తున్నటువంటి జీతగాళ్ళకు కానీ, ఉద్యోగస్తులకు కానీ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిశ్రమ ఇది. అటువంటి దాన్ని ఈరోజు సర్కారు పూర్తిగా లేకుండా చేసేటటువంటి చర్యలకు చేపడుతుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 700,000 మందితోని మేము పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఈ చట్ట సవరణలను తగ్గించే వరకు ఉపసంహరించుకునేంత వరకు పెద్ద క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడా పోటీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు జెడ్పీ చైర్మన్ దాదన్న గారు విఠలరావు.
క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం కలుగుతుందని ఆయన అన్నారు. మార్చి 13న ఎమ్మెల్సీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని పాలిటెక్నిక్ మైదానంలో టీఆర్ఎస్పీ జిల్లా నాయకులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం క్రికెట్ పోటీలను జెడ్పీ చైర్మన్ దాతన్న గారు విఠలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విఠలరావు మాట్లాడుతూ ఈ పోటీలలో నిజామాబాద్ జిల్లా నుండి 52 జట్లు పాల్గొంటుండడం అభినందనీయమన్నారు. యువతను ప్రోత్సహించడానికి శ్రీనివాస్ గౌడ్ క్రికెట్ పోటీలు నిర్వహించడం హర్షణీయమన్నారు. ఈ పోటీలలో పాల్గొనే యువత వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈ పోటీలు మంచి అవకాశాన్ని ఇస్తాయని ఆయన అన్నారు. దీనిని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాబో రోజుల్లో టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. టీఆర్ఎస్వి కోఆర్డినేటర్ శ్రీనివాస్, నాయకులు మధుకర్ రెడ్డి, గులాబ్ సింగ్, వంశీ, సాయి, సంతోష్, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. అట్లానే ఈ క్రికెట్ మ్యాచ్ అటువంటిది మరి ఈ రోజుల్లో ఉన్న క్రీడల్లో మరి అతి ఈ రోజుల్లో మరి ఈ క్రికెట్ మ్యాచ్ కు చాలా యూత్ మోజపడతా ఉన్నారు. మరి యువకులకు నేను కోరేది ఒకటే, మనం రోజొక గంట మనం వాకింగ్ కానీ వ్యాయామం కానీ యోగా కానీ చేస్తే మన బాడీ మనకు 15 గంటలు మనం చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా క్రీడాకారులందరికీ యువకులకు నేను కోరేది ఏంటంటే మీరు ఖచ్చితంగా వాకింగ్ వ్యాయామం యోగా చేయాలని కోర్చు. మీరు మరి జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో, నేషనల్ స్థాయిలో, అంతర్జాతీయంగా ఈ నిజామాబాద్ జిల్లాకు పేరు తీసుకురావాలని కోర్చు. మరి ఏదైతే కవితమ్మ నేను చెప్పాను ఎమ్మెల్సీకి మళ్ళీ ఎమ్మెల్సీ నామినేషన్ చెప్పాను, సింహం రీఎంటర్ అయింది పొలిటికల్గా అని చెప్పాను. ఈరోజు ఆ సింహం మరి జన్మదిన సందర్భంగా ఈరోజు అన్ని వర్గాలను, అన్ని క్యాడర్లను దగ్గరికి తీసి స్టేట్ లెవెల్ అనే ఒక టాక్ వెళ్ళింది కవితమ్మ. మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తండ్రికి తగ్గ ఎట్లా తనే పోరాటంలో ఉందో, భాష సంస్కృతి సంప్రదాయం కాపాడిందో 2006 నుంచి ఈ రోజు కూడా ప్రభుత్వం వచ్చినాక అన్ని వర్గాలకు, అన్ని కుల సంఘాలకు మరి సేవ చేయడమే ధ్యేయంగా రోజు మరి హైదరాబాద్ ఉన్నా నిజాలు. టీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మన అందరి ఆత్మీయ సోదరి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినం పురస్కరించుకొని కేపీఎల్ కవితక్క ప్రీమియం లీగ్ T10 టోర్నమెంట్ని మరి ఈరోజు గౌరవ జిల్లా పరిషత్ అధ్యక్షులు జెడ్పీ చైర్మన్ గారు దానారి విఠలరావు చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. మరి శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి ఎక్కడ లేని విధంగా నిజామాబాద్ జిల్లాలోనే మరి ఈరోజు మొట్టమొదటిగా మరి కవితక్క గారి జన్మదిన వేడుకలు మరి ప్రారంభించుకోవడం జరిగింది. వారికి మరి తెలంగాణ జాగృతి నిజామాబాద్ పక్షాన, మరి కవితక్క గారి పక్షాన, మరి టీఆర్ఎస్వి జిల్లా బృందానికి మొత్తానికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పన్నుల వసూళ్లకు ప్రత్యేక బృందాలు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రజల నుండి పన్నుల వసూళ్లు చేపడుతున్నారు. ప్రతి ఒక్కరూ గ్రామ పంచాయతీకి సకాలంలో పన్నులు చెల్లించినప్పుడే గ్రామాభివృద్ధి సాధ్యమని పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు. ఎడపల్లి మండలంలో గ్రామ కార్యదర్శులు పన్నుల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ ప్రజల నుండి పన్నుల వసూళ్లు చేపడుతున్నారు. శనివారం జాన్కంపేట్ గ్రామంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో మండల పంచాయతీ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎడపల్లి మండల పరిధిలో గల 17 గ్రామ పంచాయతీలలో పన్నుల వసూళ్లకు 2 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది గ్రామాలను సందర్శించి ఇంటింటికి వెళుతూ పన్నులను వసూలు చేపట్టడం జరుగుతోందని ఎంపీఓ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు ఇంటి పన్ను, నీటి పన్నులను సకాలంలో చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు నగేష్, దత్త, గంగాధర్, రాజేశ్వర్, సిబ్బంది సురేష్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు జానకంపేట గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీకి సంబంధించిన ట్యాక్స్లు వసూలు చేయడానికి ఇక్కడికి సెక్రటరీ గారిని మరియు పంచాయతీ కార్యదర్శులను ఒక టీం లాగా ఏర్పాటు చేసి మొత్తం ఎడపల్లి మండలంలో 3 టీంలు ఏర్పాటు చేశామండి. ఇక్కడ ఒకటి, జానకంపేట ఒకటి, తర్వాత జైతాపూర్ ఒకటి, పోచారం ఒకటి. ఈరోజు 3 టీమ్స్ ద్వారా ఏర్పడి వసూలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 2021 సంవత్సరం గాను ఈరోజు ఇక్కడ జానకంపేటలో సుమారుగా 90,000 ట్యాక్స్ వసూలు చేయడం జరిగింది.
జిల్లా కలెక్టర్ గారి మరియు జిల్లా పంచాయతీ అధికారి గారి ఆదేశాల మేరకు ట్యాక్స్ ను వేగవంతం చేయడానికి ప్రతిరోజు 3 గ్రామ పంచాయతీలు ఎంచుకొని ఎడపల్లి మండలంలో వసూలు చేయడం జరుగుతుంది. కావున ప్రజల గ్రామ పంచాయతీ ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమిటంటే వారు తమకు సంబంధించిన ట్యాక్స్లను చెల్లించి వారి గ్రామ పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రజల మధ్య మత వైషమ్యాలు సృష్టించి మతోన్మాద చర్యలకు పాల్పడతామంటే ప్రజల నుండి ప్రతిఘటన తప్పదని సిపిఐఎం నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్ హెచ్చరించారు. ఎంపీ రాజకీయ కపట నాటకాలు ఆపాలని ఆయన అన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలు పెంచే విధంగా ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం నాగారంలోని భారతీయ రాణి కాలనీలో ధర్నా నిర్వహించారు. అక్కడి నుండి గోశాల చౌరాస్తా వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కలిగిన ఎంపీ అరవింద్ హిందూ ముస్లింల పేరుతో విభేదాలు సృష్టిస్తూ మతోన్మాద రాజకీయాలకు పాల్పడ్డం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ఎంపీ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. మతోన్మాద రాజకీయాలు వీడనాడి ఇబ్బంది పడుతున్న ప్రజలకు కనీస మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లాంటి కనీస మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. భూపట్టాల విషయంలో అధికారులు నిష్పక్షపాతమైన సర్వే నిర్వహించి పేద ప్రజలకు నివాసం ఉంటున్న వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు సుజాత, నాయకులు పెద్దిసూరి, మహేష్, కవిత, మునీర్ అహ్మద్, లక్ష్మి మరియు బ్రాహ్మణ కాలనీ, భారత్ రాణి కాలనీ, నాయి బ్రాహ్మణ కాలనీ, అసద్ బాబా నగర్, బహుజన కాలనీ, దొడ్డి కొమరయ్య నగర్, ఇబ్రహీం నగర్, 300 క్వార్టర్స్, రాజీవ్ గృహకల్ప ప్రజలు పాల్గొన్నారు. నాయ బ్రాహ్మణ కాలనీ, భారత రాణి కాలనీ, 300 క్వార్టర్స్, 50 క్వార్టర్స్, దొడ్డి కుమరయ్య నగర్, అసద్ బాబా నగర్, ఇబ్రహీం నగర్, బహుజన కాలనీ తదితర ప్రాంతాలలో ఈరోజు ఏదైతే ప్రజలు గత 2.5 దశాబ్దాలుగా ఇండ్లు కట్టుకొని నివసిస్తున్నారో ఆ నివసిస్తున్న వారి విషయంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం కానీ గత 2 సార్లు చైర్మన్గా ఎంపికైనరు బీజేపీకి సంబంధించి అక్కడ కనీస మౌలిక వసతులు కల్పించలేదు. అదే 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా ప్రజా ఉండే కానీ మౌలిక వసతులు కల్పించలేరు. కానీ ఇప్పుడు వచ్చి మాత్రం ఈరోజు ప్రజలు ప్లాట్లు ఇబ్బంది పడుతున్నారనే పేరుతోటి ఈరోజు హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలు తీసుకొచ్చే పద్ధతుల్లో ఈరోజు వాళ్ళు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. మత వైషమ్యాలు రెచ్చగొట్టడం కాదు, ఈ డివిజన్ అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డివిజన్ అభివృద్ధి కోసం మీరు నిధులు కేటాయించండి, ఇక్కడ ప్రజల బాగు కోసం మీరు నిధులు కేటాయించండి. అంతే తప్ప ప్రజల మధ్య రిచ్చిచ్చి పెట్టి ఈరోజు బాహుబలిలాగా ఈ కొత్తప్పలాగా ఈరోజు మొత్తం ప్రజల్ని వెన్నుపోటు పొడిచే పద్ధతుల్లో అటువంటి చర్యలకు పాల్పడద్దని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలు ఏదైతే ఈరోజు సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవు, వీధి లైట్లు సరిగ్గా లేవు, తాగడానికి నీళ్లు లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఇవన్నింటినీ విస్మరించిన ప్రజాప్రతినిధులు మరి ఈరోజు ఇక్కడ ఏదో కొంపలంటుకపోతున్నాయనే పద్ధతుల్లో ఈరోజు రెవెన్యూ అధికారులు వాళ్ళు సర్వే చేస్తూ ఉన్నారు. నిక్షేప వాళ్ళు చేస్తున్న సర్వేలు వాళ్ళని అడ్డగించే పద్ధతుల్లో వ్యవహరించడం అని అంటే వాళ్ళకు ఎవరికి వత్తాస పలుకుతున్నారు. మహిళలు ఎవరికి తీసిపోకుండా అన్ని రంగాలలో విశేషంగా రాణించడం శుభ పరిణామమని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రజత యాదవ్ అన్నారు. మహిళలు తలుచుకుంటే సాధించినది ఏది ఉండదని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలలో జెడ్పీ వైస్ చైర్మన్ రజత యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా దినోత్సవ సంబరాలలో భాగంగా స్థానిక సర్పంచ్ ఆకుల మాధవితో పాటు పాఠశాలకు చెందిన మహిళా ఉపాధ్యాయులతో కలిసి పలు రకాల క్రీడల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ ముందుకు పయనించడం గొప్ప విషయమని అన్నారు. ప్రస్తుత కాలంలో ఆడామగ అనే తారతమ్యాలు లేకుండా అన్ని రంగాలలో మహిళలు విశేషంగా రాణిస్తున్నారని అన్నారు. పిల్లల తల్లిదండ్రులు లింగ భేదాల పట్ల వివక్ష చూపకుండా సమానత్వం పాటిస్తూ చిన్నపిల్లలుగా ఉన్న నాటి నుండే పరిసరాల పట్ల అవగాహన కల్పిస్తూ చిన్నారుల్లో మనోధైర్యం నూరిపోయాల్సిన ఆవశ్యకత ఎంతైనా అవసరమని అన్నారు. ఆడపిల్లల మహిళల సంరక్షణ కొరకు ప్రభుత్వాలు అనేక చట్టాలు, టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్లు, సఖీ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. సర్పంచ్ ఆకుల మాధవి, పాఠశాల ఉపాధ్యాయునిలు పాల్గొన్నారు. ఈరోజు ఎడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు మీడియం స్కూల్ నందు మహిళా దినోత్సవాన్ని
మరి సోమవారం ఉంది కాబట్టి ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ స్కూల్ నందు మహిళా సిబ్బంది మరియు ఎడపల్లి గ్రామ మహిళా ప్రజాప్రతినిధులందరూ కలిసి ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేసుకోవడం, మరి అదే విధంగా సామూహికంగా భోజనాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇక్కడ గేమ్స్ లో మరి త్రోబాల్ కానీ స్కెచెస్ కానీ ఇంకా వివిధ రకాల గేమ్స్ అన్ని కూడా ఇక్కడ మహిళలందరూ ఉత్సాహంగా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. మరి మనం సొసైటీలో రేపు ఈరోజు చూస్తున్నాం మహిళలందరూ కూడా ప్రతి ఒక్క రంగంలో తమ యొక్క సత్తాను చాటుకుంటూ అన్ని రంగాలలో కూడా ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. ప్రతి ఒక్క రోజు మహిళా దినోత్సవమే కానీ ఒక రోజంటూ ప్రత్యేకంగా జరుపుకోవాలని మార్చి 5వ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మహిళలందరూ కలిసి ఈరోజు సంతోషంగా జరుపుకోవడం ఆనందంగా ఉంది. మరి స్కూల్లో ఈరోజు వీళ్ళందరితో పాటు ఇక్కడ పార్టిసిపేట్ అయినందుకు మరి మహిళా విద్యార్థినులు కూడా ఇక్కడ స్టూడెంట్స్ కూడా బాలికలందరూ కూడా ఈరోజు గేమ్స్ లో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళు కూడా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మహిళలందరూ కూడా వారు ఎదుగుతూ తోటి మహిళలకు సహాయాన్ని అందిస్తూ వాళ్ళు అనుకున్న రంగంలో ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం. నిజామాబాద్ నగరంలోని అహ్మదీ బజార్ మార్కెట్ కూల్చివేత పనులు శనివారం ప్రారంభమయ్యాయి. కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేసిన బీజేపీ నేతలు, కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూల్చివేతల సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. నిజామాబాద్ నగరంలోని అహ్మదీ బజార్ మార్కెట్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో కొత్తది నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా శనివారం పాత భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించగా అందులో వ్యాపారాలు చేసుకుంటున్న వారికి కొత్త దానిలో అవకాశం ఇస్తేనే పాతది కూల్చాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. ముందుగా టీఆర్ఎస్ నేతల అక్రమ నిర్మాణాలు కూల్చాలని, లేని పక్షంలో మార్కెట్ భవనం కూల్చివేతను అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో శనివారం అహ్మదీ బజార్ మార్కెట్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తు మధ్య మార్కెట్ కూల్చివేత పనులు చేపట్టారు. బీజేపీ నగర అధ్యక్షులు పంచరెడ్డి లింగం, కార్పొరేటర్ నేలం రాజు తదితర నాయకులు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ నేతలు, కార్పొరేటర్లు పేదల కడుపులు కొడుతున్నారని ఈ సందర్భంగా భాజపా నేతలు పేర్కొన్నారు. ఇప్పటికైనా మైనార్టీ సోదరులు టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ మీడియాతో మాట్లాడుతూ, మార్కెట్ను కూల్చివేసి కొత్తగా నిర్మించాలని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మార్కెట్ను కూల్చివేస్తున్నామని చెప్పారు. ఈ స్థలంలో కొత్తగా మార్కెట్ను నిర్మించి ఇస్తామని చెప్పారు. అహ్మదీ బజార్లో కొత్త మార్కెట్ కన్స్ట్రక్షన్ ఏదైనా ఉందో దానికి ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్కి డిమోలిషన్ స్టార్ట్ అయింది. ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్లీ ప్రొసీజర్ ప్రకారంగానే నడుస్తుంది. లీగల్లీ ఎవరైనా కంటెంట్ చేశారో అది కూడా కోర్టులో కంటెస్ట్ అయింది. కానీ మేము అయితే ఇప్పుడు కోర్టు నుంచి ఏది కూడా స్టే ఆర్డర్ లాగా రాలేదు. కాబట్టి అన్నీ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్కి కౌంటర్ చేసుకొని మేము కూడా అది కోర్టులో కూడా జవాబు ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా ప్రొసీజర్ ఫాలో అయ్యి మేము ఇక్కడ ఏదైనా స్ట్రక్చర్స్ ఉన్నాయో దానికి తీసేస్తున్నాము. ఇది ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు మేము కంటిన్యూ చేస్తూ ఉంటాము. అండ్ దీంట్లో ఎక్కడ కూడా మేము ఇప్పుడు ఆగడానికి వీల్లేదు. సో ఇక్కడ ఎవరైనా ఇల్లీగల్ ఎన్క్రోచర్స్ ఉన్నారో వాళ్ళకి మా విజ్ఞప్తి, డిమాలిషన్ అనవసరంగా చేయడానికి మాకు కూడా సంతోషం ఏం లేదు. మీరు దయచేసి మీ సొంత స్ట్రక్చర్స్ తీసేసేయండి. మేము తర్వాత మాత్రం దెన్ ఇది మాకు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన వస్తుంది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ స్ట్రక్చర్స్ ఉన్నాయో దానికి మీరు దయచేసి ముందే తీసేయండి. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లక్ష్యం ఏర్పాటు చేసుకుని లక్ష్య సాధన వైపు అడుగులు వేస్తే విజయం తథ్యం. మన ప్రవర్తనను బట్టి గౌరవం పెరుగుతోందని విద్యార్థులకు జిల్లా జడ్జి సాయి రమాదేవి దిశానిర్దేశం. రైతు చట్టాల పేరుతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేసే ప్రయత్నం, యాసంగి పంట కొని తీరాల్సిందేనని సుదర్శన్ రెడ్డి స్పష్టం. పెట్రోల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆందోళన, జిల్లా కేంద్రంలో సైకిల్ ర్యాలీతో నిరసన. బీడీ పరిశ్రమపై ఆంక్షల పట్ల నిరసన, నిజామాబాద్ లో బీడీ కార్మికుల భారీ ప్రదర్శన ధర్నా. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.